కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తి తరలి వచ్చిన అభిమానులు ప్రముఖుల నివాళులు పులివెందుల వైఎస్ఆర్ ఘాట్లో సీఎం జగన్ నివాళులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం సమస్యలు పరిష్కరించాలంటూ బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన కోచ్ ఫ్యాక్టరీపై దాస్యం వినయ భాస్కర్ సవాల్ భద్రకాళి అమ్మవారి సాక్షిగా తేల్చుకుందామని ప్రకటన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో రద్దీ గోవింద నామస్మరణతో మార్మోగిన టెంపుల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్ ఎన్నికలు ఓటు హక్కు వినియోగించుకోనున్న 87130 మంది 156 మంది చర్చ్ పాస్టర్లకు సౌండ్ సిస్టం సందజేత క్రిస్మస్ కానుకగా పంపిణీ చేసిన కడియం శ్రీహరి తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లకు డిమాండ్ 45 నిమిషాల్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్స్ యువకుడిని వరించిన అదృష్టం దుబాయ్లో జగిత్యాల వాసికి 30 కోట్ల లాటరీ పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ వేడుకలు 60 దేశాల నుంచి భారీగా తరలివచ్చిన విదేశీ భక్తులు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కరోనా అలర్ట్ ఇక నుంచి విదేశీ ప్రయాణికులకు స్క్రీనింగ్ టెస్టులు మహారాష్ట్ర సతారా జిల్లాలో రోడ్డు ప్రమాదం వంతెనపై నుంచి నదిలో పడిపోయిన బీజేపీ ఎమ్మెల్యే కార్ ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం వికాస్పురిలోని ఓ షాప్లో చెలరేగిన మంటలు ఉగ్ర జాడలపై ఎన్ఐఏ ఫోకస్ జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు జనసంద్రంగా రాహుల్ భారత్ జోడో యాత్ర పాదయాత్రలో పాల్గొన్న సోనియా ప్రియాంక రాజస్థాన్లో రోడ్డుపై రెండు వర్గాల ఘర్షణ కర్రలతో పరస్పర దాడి ముగ్గురి అరెస్ట్ అసోంలో సీఎం హిమంత భారీ ర్యాలీ కోవిడ్ రూల్స్ పట్టించుకోని వైనం దేశవ్యాప్తంగా క్రిస్మస్ సందడి పండుగ కొనుగోళ్లతో కిటకిటలాడుతోన్న మార్కెట్లు తమిళనాడులో మాస్ ట్రీ ప్లాంటింగ్ కు శ్రీకారం 4 గంటల్లో 640,000 మొక్కల ప్లాంటింగ్ కోల్కతాలో మళ్లీ మొదలైన అజంతా విన్యాసాలు 3 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో సర్కస్ నిర్వహణ బీహార్లో ఘోర అగ్ని ప్రమాదం 7 మృతి అనేక మందికి గాయాలు అమెరికాను వణికిస్తోన్న మంచు తుపాను రాష్ట్రాల్లో అత్యవసర హెచ్చరికలు 4,000కు పైగా విమానాల రద్దు ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం రానున్న 24 గంటల్లో ఏపీలో పలు జిల్లాల్లో వర్ష సూచన